చిలకలూరు పట్టణంలో ముంపు వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎమ్మెల్యే విడదల రజని తెలిపారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పట్టణంలోని సంజీవ్ నగర్, సాయి కార్తిక్ సెంటర్, అడ్డు రోడ్డు సెంటర్ తదితర ప్రాంతాల్లో వరద ప్రభావం ఉండడంతో ఎమ్మెల్యే విడదల రజని ఆయా ప్రాంతాలను సందర్శించారు. ఓగేరు వాగు వరకు పర్యటన కొనసాగించారు. వరద పరిస్థితులను స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వర్షం కురిసే ప్రతిసారి పట్టణంలోని సంజీవ నగర్ బాగా ప్రభావితం అవుతుందని, వరద ఇళ్లలోకి వస్తుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక డ్రైన్లు, ఆధునికీకరణ, కల్వర్టర్ల నిర్మాణం తదితర చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సంజీవ నగర్ లో మరికొద్దిగా ముంపు నివారణ చర్యలు తీసుకోవలసి ఉందని, ఆ పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. వాటర్ అట్టబోతుంది అక్కడ వన్ పేట టౌన్కి సంబంధించి ఏదైతే సంజీవ్ నగర్ ఏరియా, అలాగే పండుపురం ఏరియా నుంచి కనెక్టెడ్ ఏరియాస్ నుంచి సాంశీరావు నగర్ కావచ్చు, అటువైపు చెప్పట్టు కావచ్చు, ఈ ఏరియాస్ నుంచి ఏవైతే డ్రైన్స్, ఇంటర్కనెక్టెడ్ డ్రైన్స్ ఏదైతే వాటర్ ఒకేరు వాకులో కలుస్తూ ఉందో, ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఈ రైనీ సీజన్ రైన్ ఎప్పుడు పడినప్పుడు కూడా దాదాపు ఆ వాటర్ అంతా కూడా నీళ్ళల్లోకి వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ఈ ఏదైతే డ్రైన్స్ ఛానల్స్ ప్రాపర్గా లేవు, దానివల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతూ ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఏదైతే మన ఈ థియేటర్ కార్తిక్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఆ కార్నర్లో ఉన్నటువంటి డ్రైన్ ఏదైతే అక్యూములేట్ అయినటువంటి క్లీన్ చేయించి ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దట్ ఆ వాటర్ అంతా కూడా ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వెళ్ళిపోయి సంబంధించి ఏదైతే సంజీవ్ నగర్ ఏరియా, అలాగే పండుపురం ఏరియా నుంచి కనెక్టెడ్ ఏరియాస్ నుంచి సాంశీరావు నగర్ కావచ్చు, అటువైపు ఇంటర్కనెక్టెడ్ డ్రైన్స్ ఏదైతే వాటర్ ఒకేరు వాకులో కలుస్తూ ఉందో, ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఎస్పెషలీ ఈ రైనీ సీజన్ రైన్ ఎప్పుడు పడినప్పుడు కూడా దాదాపు ఆ వాటర్ అంతా కూడా నీళ్ళల్లోకి వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో ఈ ఏదైతే డ్రైన్స్ ఛానల్స్ ప్రాపర్గా లేవు, దానివల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతూ ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఈరోజు మన మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఏదైతే మన ఈ థియేటర్ కార్తిక్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఆ కార్నర్లో ఉన్నటువంటి డ్రైన్ ఏదైతే అక్యూములేట్ అయినటువంటి కూడా క్లీన్ చేయించి ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దట్ ఆ వాటర్ అంతా కూడా ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వెళ్ళిపోయి ఈ మిగతా ఛానల్స్ ద్వారా ఉభయ వాళ్ళలో కలవడానికి ఉంటుంది. సో దట్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, అటు ఉన్నటువంటి ప్రజలకి ఈ వాటర్ ఎక్స్ట్రెస్ వాటర్ ఏదైతే దీనివల్ల ఇంటరప్షన్ ఉంటుందో అదంతా కూడా ఇంటరప్షన్ లేకుండా చేయడం జరుగుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇందాక చైర్మన్ గారు చెప్పినప్పుడు అవన్నీ కూడా గవర్నమెంట్కి పెట్టడం జరిగింది. దాని మీద కూడా రానున్న కాలంలో ఖచ్చితంగా కసరత్ చేసి గవర్నమెంట్ నుంచి వీలైనంత వరకు ఏవో కొంత నిధులు తీసుకువచ్చి అన్నింటినీ కూడా రిపేర్ చేయడానికి దీని గురించి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. సో కాబట్టి దీనికి కనెక్టివిటీ ఏరియాస్లో ఏదైతే ఈ రిపేర్స్ సంబంధించి చేసే ప్రాసెస్లో ఇక్కడ ఏదైతే ఏరియాస్లో నీడ్ఫుల్ చేంజెస్ చేసి ఈ దీని డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఈరోజు వచ్చి ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. కాబట్టి తొందరగా ముఖ్యమంత్రి గారు నోటీసులో పెట్టి వీలైనంత మేరకు ఈ డెవలప్మెంట్స్ అంటే ఈ ఛానల్స్, ఈ డ్రైనేజ్ ఛానల్స్ అన్ని కూడా రిపేర్ చేసి ప్రజలందరికీ కూడా ఒక మంచి ఈ ఎక్సెస్ రెయిన్ పడినప్పుడు కానీ, ఈ ఎక్సెస్ ఈ వాటర్ అటు ఇటు కూడా వెళ్ళినప్పుడు కానీ
అవన్నీ ఏవైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో ఇంత మేరకు మనము తగ్గిస్తామనే ఆలోచనతో చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతో చేయడానికి ఇంకా స్ట్రాంగ్ ప్రయత్నాలు చేస్తాము. ఇంకా ఎంతో కొంత చేసుకుంటాము. ఖచ్చితంగా వీలైతే మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి మేము సంసిద్ధులమైన ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.